యానీ మాస్టర్కి బిగ్ బాస్ శ్రోతలతో విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే బిజీగానే ఉంటుంది. ఉపాసన సిస్టర్ అనుష్ పాల సంగీత్ వేడుకలను యానీ మాస్టర్ దగ్గరుండి పర్యవేక్షించింది. ఇక చిరంజీవి బోలాశంకర్ సినిమాలోనూ యానీ మాస్టర్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా యానీ మాస్టర్ తన ఫాలోలతో ముచ్చట పెట్టేసింది. శ్వేత, అమ్మ అని పిలవడం మీకు ఎలా అనిపించింది అని ఓ నెటిజన్ అడిగాడు. అమ్మ అనే పిలుపులో ఎలాంటి ఫేక్ ఉండదు, నాకు చాలా బాగా అనిపించిందంటూ యానీ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత చాలామంది ప్రోత్సహించారు, ఇంకొంతమంది నిరుత్సాహపరిచారు. దానిపై మీ ఫీలింగ్ ఏంటి అని ఇంకో నెటిజన్ అడిగాడు. నన్ను ప్రేమించే వారిని తిరిగి ప్రేమిస్తాను, నన్ను ఇష్టపడేవారు కూడా ఉన్నారు, అది వాళ్ళిష్టం, ఇది చిన్న ప్రపంచం అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలో చాలా పాటలు పాడారని చెప్పారు కదా, మాకు అవి చూపించలేదు, ఇప్పుడు ఒక పాట పాడండి అని యానీ మాస్టర్ని అడిగారు. దీంతో సామజవర గమన అనే పాటను పాడి వినిపించింది. ఎవిక్షన్ పాస్ ఎపిసోడ్కు నాకు బాగా బాధగా అనిపించిందని, అలా బయటకు రావడంతోనే కదా నేను చిరంజీవి సార్, రామ్ చరణ్ సార్ మళ్ళీ కలిసే అవకాశం వచ్చిందని యానీ మాస్టర్ చెప్పుకొచ్చింది. టాప్ ఫైవ్లో ఉంటారని, మధ్యలోనే వెళ్ళిపోతారని ముందే ఊహించారా అని మరో నెటిజన్ అడిగాడు. నేను అలా ఊహించలేదు, కానీ బిగ్ బాస్ అంటే కేవలం ఆటలే కాదు, అంతా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి, నవ్వుతూ ఉండాలని చెప్పుకొచ్చింది. నాకు పిఆర్ లేకపోయినా కూడా 11 వారాలు ఉన్నాను, ఆయనకి బుద్ధి వచ్చింది, కేవలం టాస్కులు అడితే బిగ్ బాస్లో ఉండరంటూ సెటర్లు వేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.